హాయ్ అండి, నేను మీ పద్మ. వెల్కమ్ టు వన్ మాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చిన్న చిట్కాతో నిమిషాల్లో ప్రాన్స్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అలానే రోటీస్ రైస్లోకి చాలా బాగుండే ఈ ప్రాన్స్ కర్రీని ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఆ ఈజీ ప్రాసెస్ ఏంటో ఈరోజు మన వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని దీనిలోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి కొంచెం చిటపట్లనివ్వాలి. ఇప్పుడు దీనిలోకి 1 ఉల్లిపాయని సన్నగ ముక్కలు కట్ చేసి వేసుకుందాము. అదేవిధంగా 1-3 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని మంటని మీడియంలో ఉంచుకొని ఇవి దోరగా వేయించుకుందాము. ఇవి మరీ ఎక్కువ ఏం వేగక్కర్లేదండి, కాస్త లైట్గా దోరగా వేగితే సరిపోతుంది. ఇలాగా ఇలా వేగిన దానిలోకి కొంచెం కరివేపాకు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము. మసాలాలు ఎక్కువ వాడకుండానే కర్రీని సూపర్ టేస్ట్లో మనం చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇవి మొత్తం ఇలా వేగిన తర్వాత 3 టమాటాలని సన్నగ కట్ చేసి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 1-2 నిమిషాల పాటు టమాటాలు మగ్గే వరకు మగ్గించుకుందాము. 2 నిమిషాలు ఆగి టమాటాలు ఎలా మగ్గాయో చూసుకొని, టమాటాలు మగ్గితే చాలండి. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుందాము. అదేవిధంగా మన కారానికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. నాన్ వెజ్ రెసిపీస్లో ఎప్పుడైనా కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. కావాలంటే మీరు 1/2 టీ స్పూన్ వరకు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఇవి మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఆవగింజలు రొయ్యలు వేద్దాం. రొయ్యలు ఆవగించి 4 రోజుల పాటు నార్మల్ ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేయించండి. ఆ వీడియో కూడా నేను చేశాను, ఆ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అందరూ చూసుకోండి. బాగా యూజ్ అయ్యే టిప్ అండి ఇది. ఇప్పుడు ఇవి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఈ రొయ్యలు మునిగే వరకే నీళ్లు వేద్దాము. రొయ్యలు ఆల్రెడీ మనకి ఉడుకుంటాయి కాబట్టి ఎక్కువ నీళ్లు పట్టవండి, కర్రీ కూడా మనకి నిమిషాల్లో అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో 1-3 నిమిషాలు ఉడికిస్తే చాలండి, కర్రీ అనేది గుమగుమలాడుతూ చిక్కటి గ్రేవీతో మనకి రెడీ అయిపోతుంది. ప్రాన్స్ని ఆవగించి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనం ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు నిమిషాల్లో అయితే కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చివరిగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీనిలోకి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న గరం మసాలాని యాడ్ చేసుకుందాం. దీనిలోకి నేను చెక్క, లవంగ, ధనియాలు వేయించి పౌడర్ చేసుకున్నదండి. ఆల్మోస్ట్ మన కర్రీస్లో ఈ పౌడర్నే వాడతాను నేను. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా న్యాచురల్గా ఉంటుందండి. ఇక చివరిగా కాస్త కొత్తిమీర తరుగుచల్లు వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే కర్రీ అనేది పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిపోతుంది. రైస్లోకి రోటీస్లోకి చాలా బాగుంటుందండి ఈ ప్రాన్స్ కర్రీ అనేది. ఈ పద్ధతిలో ప్రాన్స్ కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. నచ్చిందండి ప్రాసెస్ వీడియో? నచ్చితే మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే హెల్దీ రెసిపీస్ కోసం, అలానే న్యాచురల్గా ఉండే కర్రీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.